జనసేన పార్టీ ఈజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ఆంధ్ర, ఇంకా తెలంగాణలోకి రావాలనే ఉద్దేశం లేదు అనే ఒక జనరల్ ఒపీనియన్ ఉంది. ఇది ఎందుకు వచ్చిందంటే, మీరు అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ ఏరియాలో ఏ ఒక్క ఇష్యూని డైరెక్ట్గా అడ్రస్ చేయలేదు, మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. సో దీనికి రీజన్ ఏంటి? ఇస్ దర్ ఎనీ పర్టికులర్ స్ట్రాటజీ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో ఇన్ తెలంగాణ? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? రీజన్ ఉంది దానికి. నాకు ఎంటైర్ ఇండియా ఇస్ వన్. నేను ఎప్పుడు దేశం అనుకున్నాను, కానీ ఒక ప్రాంతానికో ఒక భాషకు కానీ ఒక దానికి నేను ఎప్పుడు పరిమితం లేను. అలాగే తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ఒక సెన్సిటివ్ విషయం ఏమైపోయిందంటే, పీపుల్ ఎక్కడో సైకలాజికల్గా నేను యాక్చువల్గా వెళ్ళినప్పుడు నాకు మ్యాడ్ కనెక్ట్. యాక్చువల్గా చెప్పాలని నాకు చాలా ఇష్టమైన, నేను ఇక్కడ ఎక్కువ పెరిగాను, ఉన్న నేను ఎంటైర్ లైఫ్లో ఎక్కువ నేను తెలంగాణలోనే పెరిగాను. లాస్ట్ పీఆర్పీ కూడా ఎక్కువ తిరిగిన తెలంగాణలోనే, ఆంధ్రాలో చాలా తక్కువ తిరిగాను. కరీంనగర్కి వచ్చాను, ఆదిలాబాద్ మొత్తం తిరిగాను. ఇన్ఫాక్ట్ నాకు ఆదిలాబాద్లో తాండాలకి వెళ్ళి ఏదో ఒకసారి బాధపడిన బావి అదృష్టవశాత్తు మంచి నీళ్ళు కూడా పడింది ఆ రోజు. నా మై లవ్ ఫర్ తెలంగాణ ఇస్ ఇంటాక్ట్, అదేం తగ్గలేదు. ఏమైపోయిందంటే మనకి యూత్ ఇంకా రెడీగా లేరు. ఇప్పుడు నేను వచ్చి ఇష్యూ మాట్లాడడానికి యూత్ ఆర్ రెడీ, యూత్ చాలా బలంగా ఉన్నారు, కానీ సపోర్టింగ్ నాయకులు ఉంటారు చూసారా, దే ఆర్ స్టిల్ మియర్ పొలిటికల్ నేచర్లోనే ఉన్నారు, కానీ స్టిల్ ఈ సొసైటీస్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి ఇంకా పీపుల్ ఆర్ నాట్ యట్ రెడీ. అందువల్ల నాకు హైదరాబాద్లో ఉన్నంత నెట్వర్కింగ్ డిస్ట్రిక్ట్స్లో జన మామూలు యూత్లో ఉంది, కానీ ఇంకా స్టిల్ సపోజ్ మీ లాంటి వాళ్ళు ఉంటారు, మీరు ఏదైనా వచ్చి మాట్లాడతారు, ఐ విల్ కమ్ టు యూ, నేను మీకు ఒక ఇష్యూ మాట్లాడేసి వెళ్ళిపోతాను. దాన్ని మీకు ఏదైనా మాట్లాడాలంటే లోకల్ బిగ్ లెవెల్ సపోర్ట్ లేకపోతే మీరు ఇబ్బంది పడిపోతారు. సో ఇట్స్ మోర్ టు సేఫ్ గార్డ్ మై క్యాడర్ ఆర్ సేఫ్ గార్డ్ మై పీపుల్ హూ కేర్ ఫర్ జనసేన, దట్స్ వై ఐమ్ హోల్డింగ్ ఇట్. ఎందుకంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, వాట్ యూర్ అపోనెంట్ గ్రూప్ సేస్, బేసిక్గా దే వాంట్ టు కన్ఫైన్ మీ ఫర్ అన్ ఆంధ్రా గే, నువ్వు ఆంధ్రా పార్టీ ఎందుకు వెళ్తున్నావు, మీకు ఇమీడియట్గా మీకు ఇది ఉంటుంది. నేను ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ వెళ్ళాలంటే ఇట్ టేక్ సమ్ టైం. నేను అందుకని ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాలంటే చాలామంది అక్కడ కుర్రోళ్ళని ఇబ్బంది పెట్టేశారు, ఒక రెండు మూడు ఇష్యూస్లో మీరు ఎందుకు అతను తీసుకొస్తారు ఇక్కడికి అని. నేను వాళ్ళందరి దృష్టి పెట్టుకొని నేను ఆగాను. యాక్చువల్లీ అంతకుమించి నాకు వేరే రీజన్ లేదు. ఈరోజుకి ఇప్పుడు నేను ఇదే ఖమ్మం వెళ్ళాను కదా, దిట్స్ నాట్ నేను అమ్మాయి పేరు శ్రీజ, నాకు టీవీలో తెలిసింది. నాకు ఎక్కడ నేను వైజాగ్ ఇక్కడ మన తుఫాన్ టైంలో నుంచి అక్కడి నుంచి నేను తూర్పు గోదావరి నుంచి అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయాను కదా. సరే అంటే నాకు నిజంగా నన్ను ఎవరన్నా పిలిస్తే ఎందుకు రాను, నాకు ఇది నాకు నెసెసిటీ అనుకున్నప్పుడు ఫామి అలా 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 ఇష్యూ లే, నన్ను పిలవకుండా నాకు వెళ్తే ఏమైపోతుందంటే, ఇప్పుడిప్పుడే తెలంగాణ వచ్చింది, ఇప్పుడు నేను వెళ్తే ఏమైపోతుందంటే ఆ పొలిటికల్ స్పేస్ కోసం కొట్టుకున్నాను అనుకుంటారు. ఫామి ఇట్ ఇస్ నాట్ పొలిటికల్, ఇది నాకు అక్కడ ఉన్న సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేయటం, సోషల్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయటం అనే థాట్ పోయి జనసేన వచ్చి పొలిటికల్ స్పేస్ కోసం కొట్టుకుంటున్న తాపత్రయపడతారని చెప్పి ఆ ఇష్యూ మీద పోరాడే యూత్ని ఇబ్బంది పెడతారని ఒక ఉద్దేశం కాదు. నిజంగా నన్ను పిలిచినప్పుడు ద వే శ్రీజాని పిలిచినప్పుడు నేను ఎట్లా వెళ్ళాను ఖమ్మంకి, ఐ కెన్ గో ఎనీవేర్ ఇఫ్ రియల్ దెర్ ఇస్ అన్ ఇష్యూ, దట్స్ ఇట్. అంతేగాని వేరే రీజన్ ఏ లేదు.